తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత నందమూరి తారక రామారావు 27వ వర్ధంతి సందర్భంగా పాకాయి రావుపేటలో మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్థానిక వైజంక్షన్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో చాటి చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్ అని, ప్రతి తెలుగువాడి గుండెలో ఎప్పటికీ ఆయన బ్రతికి ఉంటాడని, అలాగే ఆయన ఆశయాలకు ఆలోచనలకు అనుగుణంగా పార్టీ నాయకులు కార్యకర్తలు ముందుకెళ్లడం అభినందించదగ విషయమని, ప్రజలకు సంక్షేమ పథకాలు బియ్యం కిలో 2 రూపాయలకే పెట్టిన ఘనిత ఎన్టీఆర్కే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు, పల్లా విలియం కేరీ, పెద్దిరెడ్డి శ్రీను, జూరెడ్డి ప్రసాద్, ఎల్లా వరహాలు, గుల్లా నాగరాజు, వేములపూడి అప్పారావు, బోడపాటి శ్రీను మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పేదల పెన్నిధి, రాజకీయాలకే నూతన వరవడి సృష్టించిన మహానాయకుడు, నట సార్వభౌముడు, సినీ వినీల ఆకాశంలోనే కాకుండా తన సేవా దృక్పథంతో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక నాంది పలికిన, తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీలో చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించుకుంటూ, ఈరోజు తెలుగువాడు బతుకున్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారు ప్రతి ఒక్కరు మధ్యలోని కూడా బతికే ఉంటారు. ఈరోజు ఆయన మన దగ్గర మధ్యలోంచి శారీరకంగా దూరమే 27 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ఆశయాలు ఆయన ఆలోచనలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ ఉన్న నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకెళ్ళటం నిజంగా అభినందించదయ్యే విషయం అది. ముఖ్యంగా ఈరోజు ఆ రోజు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అంటే సంక్షేమ కార్యక్రమం అనేది పెట్టిందే నందమూరి తారక రామారావు గారు. అప్పట్లో 2 రూపాయలు కిలో బియ్యం దగ్గర నుంచి, మహిళలకు సమాన వాటా హక్కు దగ్గర నుంచి, విశ్వవిద్యాలయాలు మహిళా విశ్వవిద్యాలయాల దగ్గర నుంచి, ప్రతి పేదవాడికి కూడా ఉండడానికి ఇల్లు కావాలి, కట్టుకోవడానికి బట్ట కావాలి, తినడానికి తిండి కావాలని 2 రూపాయల కిలో బియ్యం దగ్గర నుంచి, పెన్షన్ విధానం దగ్గర నుంచి, ప్రతి ఒక్కటి కూడా ఇప్పటికీ కూడా ఏ గవర్నమెంట్ వచ్చినా ఇంప్లిమెంట్ చేసే ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఇటీవల చెప్పుకోవాలి. ముఖ్యంగా మహిళలకి కూడా రిజర్వేషన్లు కల్పించడంలో కానీ, అదేవిధంగా వాళ్ళ ఎలక్షన్స్లో కూడా రిజర్వేషన్ కల్పించడంలో కానీ, ప్రతి ఒక్క విషయంలో కూడా ఎన్టీ రామారావు గారు చెప్పిన ముందు చూపుకి ఈరోజు మనందరూ కూడా ఆ ఫలాలను అనుభవిస్తున్నాం. అటువంటి మహానాయకుడు మహానుభావుడు మన మధ్య దూరమై 27 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి హృదయాల్లో కూడా తెలుగువాడు బతుకున్నటువంటి తెలుగు రాష్ట్రాలు ఉన్నంత వరకు ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా అందరూ కూడా గుర్తు పెట్టుకునే వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అటువంటి వ్యక్తికి నివాళులు అర్పించుకుంటూ అందరూ కూడా ఆలోచనలకి ఆశయాలకి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను.